కేసులు దెబ్బలు కథలు పటపార పెట్టి తిప్పి పడేసేసిన వచ్చిన అయోధ్య ఉద్యమం కేసులు పెట్టుకుంటే పెట్టుకోమని చెప్పేసి అంటాను वो दिखा वैसा देखो कैसा देखो मोहल्ला क्या ये जब बारिश गिरता तो नीचे पानी कैसा चले आता क्या है फोर जंगीराबाद सुगंधि पुष्टिवर्धन वृक्षीयमृतात् यो रुद्रो अग्नव्यो अप्सुयवोषधीषु यो रुद्रो विश्वा भुवना विवेव तस्मै रुद्राय नमो अस्तु तमुष्टिस्तुषुस्तु दन्वनायो यक्ष्वाहेशो मनसा रुद्रम नमो आवदेवसुरम दुवस्य अयम मे हस्तो भगवान अयम मे भगवत्तर अयम मे एजो युगम शिवामर्जन ये सहस्तमयंपा मृत्यो मृत्याय मायया सत्वान वजामहे मृत्युवे स्वाहा ओं नमो भगवते रुद्राय विष्णवे मृत्युर्मे पाही प्राणानां ग्रंथिरसिवा मृत्वाभिशान्तकः तेनान्येनाप्यायस्व ओं नमो भगवते रुद्राय विष्णवे मृत्युर्मे पाही मम मृत्युर्नस्यत्तायुर्वद्यतां तदा शिवं शान्ति शान्ति ओम नमो पार्वती पते नमः शंभो शंकर हर हर मैं पड़की मूड रोज नीचे तिगत पोदन ट्रिप सायंत्र ट्रिप प्रकार मैं मलकपेट बहदूरपुर चंद्रायणगुट्ट कारवा लाट जगह कवर इंका फर्दर चाल इंकोक पद रोज तिगत కని తిరుగుతున్న కొద్ది ఒక్కొక్క గల్లీలు అంటే నేను ఏతే బీదవాళ్ళ బస్తీలు ఎస్సీ బస్తీలు ఎస్టీ బస్తీలు పస్మంద బస్తీలు తిరుగుతున్నామో ఎంత పాపం చేసుకుంటే నిజంగా వాళ్ళ జీవితాలు అట్లుంటాయని చాలా బాధ అనిపించింది ఈరోజు నిన్న ఎస్సీ బస్తీకి ఎస్టీ బస్తీకి పోతే ఆడ దేవాలయంలో 13 ఎకరాలు జప్తు చేసేసుకొని వాళ్ళు కబ్జా కొట్టుకొని ఇల్లు కట్టిండ్రు ఆ దీని గురించి మాట్లాడేటోడు ఎవ్వడు లేడు అది కోట్ల ఏసి స్టే చేస్తే కూడా ఆ ఫైల్ అట్లే పడింది ఈ రోజు ఒక గల్లీలో తిరుగుతుంటే బహదూర్పురాలో ఒక ముస్లిం ఆమె పస్మంద ఆమె ఏడుస్తోంది ఆమె ఏమనింది తెలుసా రేవంత్ రెడ్డి వచ్చి బస్సులో టికెట్ ఫ్రీ చేసిండు అది చేసినప్పటి నుంచి 3 నెలల సంది మా ఆయనకి ఆటో నడిపించలేకపోతుండు మేము ఫైనాన్స్ కట్టలేక ఏడుస్తున్నాం ఆటో అమ్ముకునే పరిస్థితి వచ్చేని ఏడిసిందా
అంటే రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థానికి ఇది ఫ్రీ అది ఫ్రీ అంటారు, కానీ దానివల్ల ఎంతమంది బీదోళ్ళ జీవితం నాశనం అయిపోతుందా అంటే అది ఎవ్వరికి తెలియదు. ఇది ముఖ్యమైన విషయం, అందరూ చూసుకోవాల్సింది. ఆడవాళ్ళకి ఫ్రీ టికెట్ ఇచ్చిండు సరే, దానివల్ల ఏమవుతుంది, దానివల్ల ఏమవుతుంది, ఎంతకాలం ఇవ్వగలుగుతావయ్యా నువ్వు? నిజంగా బస్ టికెట్ ఫ్రీ, ఆర్టీసీకి డబ్బులు బుక్క, ఆడ డ్రైవరో చిన్న ప్రాణం ఉంటాడు, ఆడ కండక్టరో చిన్న ప్రాణం ఉంటాడు, ఆడ సఫాయి చేసేవాడు చిన్న ప్రాణం ఉంటాడు, వానికి జీతాలు పడవు, రెవెన్యూ ఆగిపోతుంది. అరే నాకు ఒకటి అర్థం కాదయ్యా, మీరు బస్సులు ఖర్చు పెట్టే 10 రూపాయలు ఫ్రీ ఇస్తుండ్రు, కానీ ఆ 10 రూపాయలు సంపాదించే మార్గం ఇయ్యరా మీరు? ఏంది మీ గొప్పతనం? ఇది ఫ్రీ అది ఫ్రీ ఇది ఫ్రీ అది ఫ్రీ అంటారు, అది ఫ్రీ ఎంతవరకు ఇవ్వగలుగుతారు మీరు? జీవితాంతం ఇవ్వగలుగుతారా? ఇవ్వని డబ్బులతో ఇస్తుండ్రు మీరు. ఒక బీదోనికి పైకి వచ్చే మార్గం ఎతకాలి, అదే కదా మోదీ సర్కార్ చేసింది. స్వావలంబన్ భారత్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, విశ్వకర్మ యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఇళ్ళు కట్టించుడు, స్త్రీలకు ఒక విద్య నేర్పించుడు, దాని మీద మీరు లోన్లు ఇప్పించడం, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం, ఒక స్త్రీ 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితికి తీసుకురావడం, అది చేయాలి. ఎంతమంది ముస్లిం ఇండ్లకు కూడా పోయినా నేను ఈరోజు, ఎవ్వరికి సక్కంగా ఇండ్లు రాలేదు. ప్రధానమంత్రి గారు ఇన్ని చేసిండ్రు, ఎవ్వరికి ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఇండ్లకు కూడా సరిగ్గా రాలేదు. పార్థివాడ ఉంది, అది ఎప్పుడా ఇళ్ళు కూలిపోతే ఆ పార్థివాడ అర్థం కావు. ఏంది అసలు ఇది, రాక్షస రాజ్యంలాగా ఉంది, ఇక్కడ కబ్జా కొట్టుకొని కూర్చున్నారు అందరూ. చంద్రాయణ గుట్టలు తిరుగుతూనే ఉన్నాను ఈరోజు, మొత్తము బహదూర్పూర్ తిరుగుతూనే ఉన్నా, బారకాస్ తిరిగిన నేను, రాక్షస రాజ్యం లెక్కొంది పంచుకుంటున్నా, ప్రజల డబ్బులు ప్రజల జీవితాలను పంచుకుంటున్నా మీ స్వార్థం కోసం. ఎన్ని దినాలు చేస్తారు ఇట్లా? ఆ అక్బరుద్దీన్ ఏమో స్టేట్మెంట్ ఇస్తాడు మొన్న ఏప్రిల్ 14 ఏమని, అరే పసమందోళ్ళు అందరూ మస్జిద్దులో పోతలేరు, పూజ చేస్తలేరు అల్లాకే, అందుకే వాళ్ళ బతుకులు ఇట్లున్నాయి. అరే బీదోడే రా, రోజు పూజలు చేసేది అనుకున్నంత భయం, డబ్బులు నోడుకుండదు, డబ్బులు నోడ కడుపు నిమ్మళంగా ఉంటుంది, నిండిపోతుంది కడుపు, పోడి ఎవ్వడిని అడగడు, దేవుడిని వెయిట్ చేస్తాడు, ఆయన అవసరం ఉన్నప్పుడు పోతాడు. బీదోడికి పొద్దున్నే లేచినప్పుడు రాత్రి పండుకునేదాకా వాడిని దేవుని ధ్యాస చేయకుంటే ఏం చేస్తాడు వాడు? వాడి ధైర్యం మీద ఎక్కడి నుంచి ఉంది? వాళ్ళు తప్పులు చేసి గల్తీయా ఓకర్కర్, అరే సుధారణకి బజే పసమందే మస్జిద్ నే జాతే బోల్కే బోల్తే, అరే పసమందే వజేసే అభి మస్జిద్ అయితే భరే హే హే అమీరోకే వజేసేని, కిత్తి గలత్ బాతే హే, ఇన్లోకో కుచ్ కర్నే కా తో ఇరాదా నీ హే. మీరు హైదరాబాద్ కు గెలిచినట్టయితే మీరు ఏం చేయగలుగుతారు ఒలిచిరికి? అయ్యా ముందు దరిద్రమైన రోడ్లు, ఆ రోడ్ల మీద యాక్సిడెంట్లు ఎత్తున్నాయి కిందవాడి. అరే ఈరోజు మేము పోతుంటే ఒక షాప్ ఆమె అదే ఏడ్చింది, అమ్మ ఈ రోడ్ల సంఘాలు చూడమ్మా, నమ్మ కూడా కిందవాడి బొక్క ఇరిగి బుల్లెట్ ఆటో నడిపేటోడు ఇంట్లో కూర్చోడు మంచం ఎక్కిండి అని చెప్పింది ఆమె. అంత భయంకరం. అరే వాటర్ ఎట్లా పోతుంది తెలుసాడా? మీరు చూసిండ్రు ఎప్పుడైనా తీసి, ఇంత చిన్న 1/2 ఇంచ్ పైప్ ఉంది, అది 1/2 ఇంచ్ నుంచి 3/4 ఇంచ్ పైపుల నుంచి నువ్వు నీళ్ళ సరఫరా చేస్తావా నువ్వు ప్రజలకి? ఆ ఏడనని ఇన్నామా మనం ఇట్లా పైపు? వాటర్ పైప్ అంటే ఎంత పైప్ పెద్దగా వేయాలి? వాటర్ పైపు స్వేజ్ పైపులు ఏంది అసలు అవి? ఆ మ్యాన్ హోల్డ్ ఏంది? ఆ చెత్త ఏంది? ఇంత పెద్ద ఎలకలు పందికొక్కలు చచ్చిపోయి రోడ్ల మీద ఇట్లా పరిశేషం ఉన్నాయా? మన సీఎం రేవంత్ రెడ్డి గారు 240 కంటే ఎక్కువ సీట్లు రావు బీజేపీ అంటున్నారు, 400 బీజేపీ వాళ్ళు పక్క అంటున్నారు, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? మీకు ఒకటే మాట చెప్తా, ఈ రేవంత్ రెడ్డి గారు కానీ అంతకుముందు బీఆర్ఎస్లో కేసీఆర్ గారు కానీ జీవితం అందరిది ఓట్ల మీద లెక్కించి, టికెట్ల మీద లెక్కించి, సీట్ల మీద లెక్కిస్తుండ్రు. ఇది మనుషులు, మనుషుల ప్రాణాలు. వాళ్ళు ఏమంటారు సీఎం రేవంత్ రెడ్డి ఏమంటున్నారంటే, మొత్తం ఏమైనా తీసుకొని ఇంకా పాకిస్తాన్కి వెళ్ళి ఏమైనా తీసుకొచ్చుకుంటారా ఓట్లు ఎలక్షన్స్ కు సంబంధించినవి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి పాకిస్తాన్ తెచ్చుకుంటారా అంటుండా? ఈ మళ్ళీ సిఐఏ అర్థమైంది ఏమన్నా? మన రేవంత్ రెడ్డి చదువుకుండా కదా మరి అట్లా మాట్లాడుతుండే నాకు అర్థం కాక, సిఐఏ అర్థమే ఎవరిని బయట నుంచి రానియొద్దని, వాళ్ళు ఇంకెక్కించి పాకిస్తాన్ చోట్లు తెచ్చుకుంటే ఏంటి నాకు అర్థం కాదు. మరి మీకు 400 సీట్లు అంటున్నారు, అడుగుతుంది 240 లెక్క చెప్తున్నాడు, లాజిక్ సరిపోవు కదా, మరి అట్లా తీసుకొస్తారా అంటున్నారు? మేము పాకిస్తాన్ నుంచి తెచ్చుకుంటామో, ఈయన ఏఎంఐఎంతో కలిసి పాకిస్తాను ఆఫ్ఘనిస్తాను బంగ్లాదేశ్ నుంచి తెచ్చుకుంటాడు, అది ఆయనకే అర్థం కావాలి, ఆయనకే తెలియాలి ఇంకా మాట. ఆయన కలిసిండు కదా ఏఎంఐఎం తోటి, పాకిస్తాన్ నుంచి ఆయన తెచ్చుకోవాలి, మాకేం సంబంధం ఈడ? ముందు ఈడ పాకిస్తానీ ఓట్లు వడనీయకుండా చూసుకోమనండి ఫస్ట్, బీజేపీ ననుడు కాదు. మీరు ఎలాంటి పరిస్థితులు మనకి ఇక్కడ చేస్తే మీకు డెవలప్మెంట్ వస్తాయి, ఓట్లు వస్తాయని అనుకుంటున్నారు? ఓట్ల సంగతి దేవుడు అరిగా, ఓట్ల సంగతి దేవుడు అరుగు, ముందు న్యాయం కావాలి ఇక్కడ మనకి. ఇండ్లు లేని వాళ్ళకి పక్కా ఇండ్లు చేపిస్తాం, రోడ్లు సరిగా చేపిస్తాం, ఇది స్టేట్ గవర్నమెంట్లో ఉన్న ధర్నా కూర్చొని రోడ్లు చేపిస్తాం మేము ఇక్కడ, డ్రైనేజ్ సిస్టమ్ సరి చేపిస్తాం,
మంచి నీళ్ళు ఎన్ని నీళ్ళలో మూడు రోజులకు ఒకసారి కూడా వస్తలేవు సరిగ్గా నీళ్ళు. కంప్లీట్ వాటర్ సరఫరా చేపిస్తాం మేము ఇక్కడ. వందల గంటలు చూసినా ఇప్పుడే పోయి నేను. ఎంత భయంకరంగా ఉందంటే ఏమేరియా అన్నది మనం ఇట్లా బార్కాస్ నుంచి వస్తుంటే బార్కాస్ది ఎంత దారుణంగా ఉందంటే ఆడ తగలబెట్టే నీకు శవం తగలబెట్టే నీకు వ్యవస్థ లేదు. అక్కడ స్నానం చేసి ఇట్లా కర్మలు చేయనీకి నీళ్లు లేవు, బాత్రూమ్లు లేవు. అదేందే ఆ శ్మశానం నాకు అర్థం కాక వీళ్ళు శ్మశానం కూడా వదిలిపెట్టారా వీళ్ళు కనీసంకి? అది ఏడుస్తున్నాడు ఆడవాళ్ళు బాధపెట్టి, వాసన వాసన వస్తుంది ఆడకెంచి నిజంగా. ఇవ ఆ శ్మశానం ఎంత ముఖ్యమయ్యా, మనిషి బతుకున్నప్పుడు ఎంత ముఖ్యమో సచ్చినా కూడా అంతే ముఖ్యం మనకి. అవన్నీ సరి చేపించాలి ఫస్ట్, అవి చేపిస్తాం. ఏడేడ చెత్త కుండీలు, ఎంత భయంకరమైన చెత్త చెత్త చెత్త. ఆ చెత్తలలో పిల్లలు ఎట్లా పెరుగుతారయ్యా? మరి ముస్లిం సోదరులకు ఏం చెప్పాలనుకున్నారు? అరే ఇది అందరికీనేయా, హిందూ ఏంది ముస్లిం ఏంది? ఏం రోడ్డు హిందూకి ఒక రకంగా ముస్లింకి ఒక రకంగా ఉంటుందా? చెత్త హిందూకి ఒక రకంగా ముస్లింకి ఒక రకంగా ఉంటుందా? ఇప్పుడు వాళ్ళు అలాగే అంటారు కదా మేడం, ఈ పరిపాలన ఎలా చేస్తున్నారు, విడగొట్టి పరిపాలన చేస్తున్నారు, అందుకే అడగాల్సి వస్తుంది. హిందువులైనా ముస్లింలైనా వాళ్ళకి ముందు అద్భుతంగా రోడ్లు తయారవుతాయి, వాళ్ళ డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్ అవుతుంది, నీళ్ళ సరఫరా మంచిగా అవుతుంది, పక్కా ఇండ్లు తయారవుతాయి. ఎవరెవరైతే ఆడోళ్ళకు ఇప్పటిదాకా చదువు లేక పాపం ఏ వ్యాపారం లేక వాళ్ళకంటూ ఆర్థిక స్థిరత్వం లేకపోయిందో, ప్రధానమంత్రి మోదీ గారిది విశ్వకర్మ యోజనలు ఉన్నాయి, స్వావలంబన్ యోజనలు ఉన్నాయి, ముద్రా లోన్స్ ఉన్నాయి, ఆయన సొంతంగా స్త్రీలు నిలబడాలి అని ఏదైతే ఆయన నిర్ణయం చేసుకుందో, హర్ ఔరత్ ఘర్ ఘర్ హర్ స్త్రీ లక్పతి బన్నా చెయ్యే అని ఏదైతే ఆయన కోరిక ఉందో, ఖచ్చితంగా ముస్లింల ఆడవాళ్ళకి అట్లా హిందువులకి అందరికీ కూడా వీళ్లకు మనము వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళకి నిలబడడానికి వాళ్ళకి లోన్ ఇప్పిస్తాము, వాళ్ళకి విద్య నేర్పిస్తాము, ఒక కళ నేర్పిస్తాము, హునరంటం అది నేర్పిస్తాము. అది వాళ్ళు చేసినాక ఆ ప్రోడక్ట్ని మార్కెట్లో పెట్టి మార్కెటింగ్ చేసేది కూడా మేమే నేర్పిస్తాం వాళ్ళకి. పక్క ఇండ్లు చేపిస్తాం, రోడ్లు బాగా చేపిస్తాము, మంచి గవర్నమెంట్ స్కూళ్ళని అభివృద్ధి చేస్తాం. వీలైతే ఈసారి ప్రధానమంత్రి గారితో నేను ఒక విన్నపం కూడా చెప్పదలుచుకున్నా, అయ్యా ఈ స్టేట్ గవర్నమెంట్ గవర్నమెంట్ స్కూల్ సత్యానాశ అయిపోతున్నాయి, దీన్ని ఎవ్వడు పట్టించుకుంటలేడు, వీళ్ళేంటా చుట్టూ తిరిగి తిరిగి మన వయసు అయిపోతుందయ్యా, మాకు ఈసారి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ప్రజలు పిల్లలందరూ చదువుకునేటట్టు, బీద పిల్లలు చదువుకునేటట్టు ఈసారి మాకు సిబిఎస్ఈ పర్మిషన్లు మాకు ఇక్కడ స్కూళ్ళు పెట్టడానికి ఇప్పియండి. ఆ సిబిఎస్ఈ స్కూళ్ళు వస్తే ఈ రాష్ట్రం చుట్టూ తిరిగే మా వయసు మిగిలిపోతుందయ్యా, మాకు దయచేసి నేను రిక్వెస్ట్ చేయదలుచుకున్నాను. సిబిఎస్ఈ స్కూళ్ళు వచ్చిండ్రంటే ఇంటర్మీడియట్ కూడా మనం వరి కావక్కర్లేదు, లెవెన్త్ ట్వెల్త్ ఆడైతే పిల్లలు హ్యాపీగా అక్కడి నుంచి ఇంజనీర్లు డాక్టర్లు చార్ట్ అకౌంటెంట్లు ఏమవుతారో పిల్లలు మస్తుగా బీద పిల్లలు పెద్ద పెద్ద ఉద్యోగాలలో ఉంటారు. మాకు ఇక్కడ ప్రతి బీద పిల్లల్ని కూడా ఒక పెద్ద హోదాలో చూడాలని ఉంది, ముస్లిం పిల్లల్ని కూడా మంచి సివిల్ సర్వీసెస్ యూపీఎస్లో చూడాలని ఉంది. చిన్న చిన్న ఇంత ఇంత పిల్లలు అయ్యా నిన్న తిరుగుతుంటే ఇంత చిన్న గుర్రంటే ఆ ఆరేళ్ళు ఏడేళ్ళు ఎంత ముచ్చటగా మా ఇంట పరిగెత్తుతూనే ఉన్నారు, తిరుగుతూనే ఉన్నారు, జై బోలో భారత్ మాతాకి అంటారు. ఎందుకయ్యా వాళ్ళ మనసులలో లేనిపోని విశాల వర్మ నింపుతున్నారు వీళ్ళందరూ కలిసి. వీళ్ళకి దేశం అభివృద్ధి అవ్వడం వద్దు వీళ్ళకి. వీళ్ళకి ఎంతసేపు వాళ్ళ బిల్డింగులు మంచిగా ఉన్నాయా, వాళ్ళ కడుపులు నిండుతున్నాయా, వాళ్ళ ఇళ్లల్లో పిల్లలకి అభివృద్ధి చెందుతుందా తప్ప ఏమొద్దు. వీళ్లకు వీళ్ళు చేసే మోసాలకు అంతం తీసుకొచ్చే టైం వచ్చింది. మోదీ గారు మాకు ఆ శక్తి ఇచ్చిండ్రు. మోసాలు చేస్తున్న ప్రతి ఒక్కడికి సంకెళ్ళు వేపించి ఊరుకోండి. వాళ్ళు మోసం చేసే ప్రజల డబ్బు సొత్తు తిని, వక్బోళ్ళ డబ్బు తిని, దేవాలయాల భూములు తిన్న ప్రతి ఒక్కడికి సంకెళ్ళు వేయించకుండా నేను నిద్రపోను. ఇదే మేనిఫెస్టో. జై బోలో భారత్ మాతా కీ జై. క్యాంపెయినింగ్ పదయాత్ర మూడు రోజుల నుంచి చేస్తూనే ఉన్నాము, పొద్దున చేస్తున్నాం సాయంత్రం చేస్తున్నాము. కానీ ఎలక్షన్ క్యాంపెయిన్లో ఎంత తిరుగుతుండే కొద్దీ అంత భయంకరమైన చెత్త చెదారం, విరిగిపోయిన రోడ్లు, రోడ్ల మీద డ్రైనేజు, ఎన్ని చోట్ల భయంకరంగా డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవుతుంది. అసలు ఎట్లా బతుకుతున్నారు ఇక్కడ ప్రజలు? వాళ్ళకి దండం పెట్టాలని నిజంగా దండం పెట్టాలి. ఎందుకంటే నేను ఓపెన్గా మాట్లాడే మనిషిని నేను. నేను జూబ్లీ హిల్స్లో ఉంటా, కానీ నాకైతే కడుపు తిప్పేస్తుంది నాయన, నాకు చాలా బాధ వేస్తుంది ఈ రోడ్లు చూసి. ఇది జీవితం అయితే కనుక జీవితం కాదు నిజంగా. ఇంత దుర్మార్గంగా వీళ్ళ జీవితాలు ఇట్లా ఉంచినారంటే అసలు వాళ్ళకి నిద్ర ఎట్లా పడుతుందో నాకు అర్థమైతే లేదు. వాళ్ళకి అన్నం ఎట్లా తినబుద్ధి అవుతుందో నాకు అర్థమైతే 40 ఏళ్ల తండ్రి వీళ్ళ ఏడుపు అర్థమైతే లేదు, వీళ్ళ బాధ అర్థమైతే లేదు. ఈ రోడ్లు, ఈ డ్రైనేజ్ సిస్టమ్, ఇక్కడ మంచినీళ్ళు లేకపోవడం, ఇక్కడ సరిగ్గా ఎవరికి పక్కా ఇండ్లు లేకపోవడం, విద్య చదువుకొని ఒక మంచి గవర్నమెంట్ స్కూల్స్ సరైన పరిస్థితులు లేకపోవడం, బస్తీ బస్తీకి ఒక దవాఖానా లేకపోవడం, ఏంటి బొందలగడ్డలు సరిగ్గా లేకపోవడం, శ్మశానాలు సరిగ్గా లేకపోవడం, ఇదా జీవితం అంటే? ఇది బానిస జీవితం లాగుంది.
నలభై సంధి జీవితం బతుకుతున్న అందరికీ నా దండం తల్లి దండం నిజంగా మీకు పాదాభివందనం చేయాలి. ఇట్లా జీవితాలు బతుకుతున్నందుకు మీరు నరేంద్ర మోదీ గారు మిమ్మల్ని ఈ పరిస్థితి నుంచి బయటకు వేయాలనుకుంటున్నారు. నేను ఆఖరి నిమిషం వరకు నా బొందిల ప్రాణం ఉన్నంత వరకు నేను మీకోసం కృషి చేస్తూనే ఉంటాను. ఇవన్నీ మార్చే వరకు నేను ఊరుకోను. మార్పిచ్చి దీప్తమే. జయ బోలో నరేంద్ర భాయ్ మోదీకి. జయ జయ భారత్ మాతా కి. సబ్కా సాథ్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్. चलो भाई चलो भाई. कमल कोटे सरना रोड की मंजी कवाले कदने मन की अंत दीन को निबड़ना आड़ मशी मोदी साहब उ कदा नंपचिं अंदर कोसम सरना इसको याद मर बाकी दीको माधवी लता గందికే కదా పువ్వుకేమంటున్నా పువ్వు అంటే ఎట్లా ఉంటది ఇలా వికసిస్తది పువ్వు వెయ్యి చూడు మోది మోదన్న పైన నిలబడిండు ఢిల్లీలో అంత మన కోసమే చేస్తుండు మరి ఒక్కసారన్న మోదన్నకి ఇలా వస్తా నీకు ఆడకూతురు లెక్క నన్ను ఎందుకు పంపించిండు అనుకున్నావు ఈ ఆడ మనిషి అయితే అర్థమవుతుంది బాధలని నీకేం కావాలి సార్ అంతే కదా అడుగుతావా వెరీ గుడ్ రంజిత్ వాళ్ళ మమ్మీ మేడం రంజిత్ వాళ్ళ మమ్మీ చెప్పండి
छोटे बच्चे हैं, परवरदिगार के बराबर होते हैं। देखे इतना अच्छा मन है, देखो। अरे अम्मी रोती रहे मेरे साथ आगे तो आप अब क्या करेंगे, कहेंगे वालिदा से जाओ साहब अभी बहुत दूर जाने का है आप। ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। मामे को जलन शंभो शंकर हर हर महादेव, ओम नमो पार्वती पते नमः। शंभो शंकर भूमि की ये स्वयंभूलिंग है दीदी, अभी पूरा यहाँ काशी से गंगा बुलाई से श्वेत मुनि ऋषि थे यहाँ पहले, उन्होंने तपस्या करके गंगा जी को आह्वान करे से काशी की गंगा है। पूरा यहाँ पे पानी नहीं आता जी दीदी, यहाँ पे पूरा साफ हमेशा पानी हमेशा इतना पानी हमेशा दीदी चंद्रमुट में इसको वाटर प्राइसेस आए तो पूरा प्रसाद जल प्रसाद यहाँ से मिला था दीदी। यमराज को ये निकल सुन राजा थे कुछ नहीं।
जय बोलो शंकर भगवान की। मैं पूरा जिम्मेदारी लेने का यहाँ का स्वामी नमस्कार स्वामी नमस्कार हैदराबाद जीतेंगे।